పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబుకు జర్నలిస్టుల వినతి. రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ, స్వామివారికి కోడి మొక్కలు చెల్లింపు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు 3వ మహాసభలు విజయవంతం చేయాలంటూ సిఐటియు పిలుపు. రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు. వడ్డెర సామాజిక వర్గాన్ని బీసీ నుండి ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ జిల్లాలోని తహసీల్దారులకు వినతి పత్రాలు. నమస్కారం, ఎలాంటి న్యూస్కు స్వాగతం. పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి తన వంతుగా కృషి చేస్తారని వేములవాడ శాసనసభ్యులు చంద్రమనేని రమేష్ బాబు హామీ ఇచ్చారు. సోమవారం రోజున వేములవాడ డివిజన్ చెందిన పలువురు జర్నలిస్టుల ఆధ్వర్యంలో సంగీత నిలయంలో శాసనసభ్యులు రమేష్ బాబును కలిసి పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు పలువురు సీనియర్ పాత్రికేయులు తెలిపారు. ఈరోజు వేములవాడ ప్రాంత జర్నలిస్టుల సమస్యలపై స్థానిక శాసనసభ్యులు గౌరవ చిన్నమనేని రమేష్ బాబు గారిని సంగీత నిలయంలో కలవడం జరిగింది. ముఖ్యంగా జర్నలిస్టుల నివేశన స్థలాలకు సంబంధించిన అంశం పెండింగ్లో ఉంది. అలాగే జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలకు సంబంధించిన రహదారి విషయం పెండింగ్లో ఉంది. అలాగే దళిత జర్నలిస్టులకు దళిత బంధు పథకంలో అవకాశం కల్పించేందుకు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతోపాటు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో జర్నలిస్టుల సంఘాల పక్షాన, ముఖ్యంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎమ్మెల్యే గారికి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ విభాగాలలో పనిచేస్తున్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి మున్నూరు కాపుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలంగాణ మున్నూరు కాపు ఎంప్లాయీస్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధులు పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లో జరిగిన సమావేశంలో జిల్లాకు చెందిన దాదాపు 50 మందికి పైగా మున్నూరు కాపు ఉద్యోగులు పలు విషయాలపై చర్చించడమే కాకుండా జిల్లా అడ్హాక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు ఉద్యోగుల మరియు విశ్రాంతి ఉద్యోగుల సంఘం సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. వివిధ మండలాలను వచ్చిన మున్నూరు కాపు ఉద్యోగుల సోదరులందరూ కలిసి ఒక ఏకగ్రీవ తీర్మానం చేసి ఈరోజు ఒక అడాక్ కమిటీ వేసుకోవడం జరిగింది. అదే అడాక్ కమిటీ పట్టాలు 12/2022 రోజున పూర్తి స్థాయి జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోవడం నిర్ణయం జరిగింది. ఆ అడక కమిటీని రాష్ట్ర సంఘం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు మరింత ఉత్సాహంతో పనిచేస్తూ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు ఉద్యోగులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి పెద్ద మొత్తంలో సమస్య ఏర్పడేసి ఎన్నికలు నిర్వహించవలసిందిగా మేము కోరుతున్నాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటుకు ఈరోజు ఒక మొదటి అడుగు వేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు, మున్నూరు కాపు ఉద్యోగులు, వాళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాల సంక్షేమం కోసం ఒక సంఘంగా ఏర్పడడం జరిగింది. అయితే ఇందులో ఉన్నటువంటి పేద పిల్లలు కానీ, తర్వాత చదువుకున్న పిల్లలు కానీ, తర్వాత మిగతా అవసరాలు ఏవైనా ఉన్నా కానీ దాని ఈ సంఘం ద్వారా ఒక సంఘటితంగా ఏర్పడి దీని ద్వారా ఒకరికొకరు సహకారం చేసుకొని సహాయ సహకారాలతో ముందుకు పోయే విధంగా తర్వాత పిల్లలకు ఎడ్యుకేషన్ విషయంలో కానీ, పెద్దలకు ఆరోగ్య విషయంలో కానీ, తర్వాత ఎంప్లాయీస్కు ఏమైనా జాబ్లు కోచింగ్లు ఇవన్నిటి విషయంలో కానీ సలహాలు సూచనలు రాష్ట్ర వ్యాప్తంగా అంటే అన్ని జిల్లాల్లో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఒక అడ్హాక్ కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి 13 మండలాల్లో ఉండేటటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ మున్నూరు కాపు సోదరులందరినీ ఇందులో చేర్చడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మిగతా వాళ్ళంతా ఈ సంఘంలో చేరాలని కోరుకుంటున్నాను. దీని ద్వారా
మన రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని జిల్లాల్లో ఏర్పడ్డ సంఘం తర్వాత రాష్ట్ర సంఘాలతో అనుసంధానం ఏర్పడి రాష్ట్ర సంఘాన్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి చైతన్యవంతులైనటువంటి ఉద్యోగులంతా ఇందులో పాల్గొని ఇందులో చేరి మెంబర్షిప్ తీసుకొని తర్వాత మన పిల్లలకి తర్వాత మన యువతకి అందరికీ ఆదర్శంగా ఉండాలని మార్గదర్శకంగా ఉండాలని కోరుతున్నాను ఈ సందర్భంగా కరీంనగర్ నుంచి మన నంది సినాన గారు తర్వాత రమేష్ గారు కుల బంధువులు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ ఆధ్వర్యం లోపల ఈ అడగా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అడగా కమిటీ ప్రతి మండలానికి కూడా ఒక ఇద్దరితో కమిటీ కూడా వేయడం జరిగింది వాళ్ళు ఆ మండలాల్లో ఉండేటటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ సోదరులందరినీ ఫోన్ నంబర్లు సేకరించి తర్వాత వాళ్ళందరినీ ఇందులోపల చేర్చి వాళ్ళందరినీ మెంబర్షిప్ తీసుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ ప్రయత్నానికి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సిఐటియు జిల్లా మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ బోయిన్పల్లి మండల కేంద్రంలో కరపత్రాన్ని విడుదల చేశారు బోయిన్పల్లి మండల సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో సిఐటియు మూడవ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాన్ని విడుదల చేశారు డిసెంబర్ 4వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అన్ని వర్గాల కార్మికులతో కలిసి సిఐటియు మహాసభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా సిఐటియు ప్రతినిధులు తెలిపారు 1970 మే 30వ తేదీన ఐక్యతా పోరాటం అనే నినాదంతో ఏర్పడ్డ సిఐటియు 52 సంవత్సరాలుగా దేశంలోని ఆర్థిక సామాజిక సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తుందని సరళీకరణ ప్రపంచీకరణ కార్పొరేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్టీపీసీ సింగరేణి ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ పోస్టుల ఆర్టీసీ రైల్వేతో పాటు బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిఐటియు ఉద్యమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు కార్మిక చట్టాలలో యాజమాన్యం అనుకూలంగా మార్పులు చేసి శ్రామికుల హక్కులను సౌకర్యాలను నాశనం చేసే విధానాలను నికాసుగా వ్యతిరేకిస్తున్న సిఐటియు ఆధ్వర్యంలో జరిగే మహాసభలకు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు కార్యక్రమంలో మండల సిఐటియు గన్నర్ గురజాల శ్రీధర్ సుతారి సంఘం అధ్యక్షులు రాజలింగం బొజ్జ శ్రీను బొడ్డు రాజలింగం తదితరులు హాజరయ్యారు ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 4వ తారీఖు నాడు జరిగే సిఐటియు మహాసభలు విజయవంతం చేయాలని ఈరోజు మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ నెల 4వ తారీఖు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు మహాసభలను వేదిక చేసుకుని ఆ రోజు 4వ తారీఖు నాడు జిల్లా కేంద్రంలో అన్ని వర్గాల కార్మికులు భవన నిర్మాణ కార్మికులు అమ్మాలి కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు అంగన్వాడీ ఆయాలు గ్రామ ప్రతి ఒక్క వర్గం కార్మికులు బీడి కార్మికులు పెద్ద ఎత్తున ఈ మహాసభకు వచ్చి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కార్మిక లోకాన్ని విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే ఈ 3 సంవత్సరాలకు జరిగే 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాసభలలో అన్ని వర్గాల కార్మికుల సమస్యలు ఏవైతే ఉందో దాని మీద తీర్మానాలు చర్చలోకి వస్తాయి కాబట్టి రేపు భవిష్యత్తులో ఈ ప్రభుత్వాలతోటి మన హక్కులను సాధించుకునే దిశలో ఏ రకంగా పోరాటం చేయాలనే దాని మీదనే ఈ మహాసభలు ఉపయోగపడతాయి కాబట్టి మాకెందుకులే అని కాకుండా ఈ మేడే అయితే మనం ఎట్లా జరుపుకుంటామో ఈ మహాసభలు కూడా మా పండుగ మా కార్మికుల కోసం కొట్లాడే వేదిక అనుకోని చెప్పి ఖచ్చితంగా ఆ రోజు అందరూ ప్రతి ఒక్కరు ఐక్యం చేసుకుని ఆ రోజు పెద్ద ఎత్తున ఒక 2000 మందితో జిల్లా కేంద్రంలో ర్యాలీ ఉంటుంది కాబట్టి అక్కడే భోజన సౌకర్యాలు ఉంటాయి కాబట్టి ఈ మహాసభను విజయవంతం చేయాలని చెప్పి కార్మిక లోకానికి మండల సిఐటియు పక్షాన అన్ని వర్గాల కార్మికులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అలాగే ఈ మహాసభలకు బిజినెస్దారులు వ్యాపారస్తులు పత్తి వ్యాపారస్తులు ఎవరే కానీ ప్రతి ఒక్క దుకాణదారుడు మీకు తోచిన విధంగా ఈ మహాసభలు విజయవంతానికి ఆర్థిక సహకారాలు అందించి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసి మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా కార్మిక లోకాన పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఆ రోజు 4వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మెడలు వంచే దిశగా రాబోయే కాలంలో మన హక్కులను సాధించుకునే దిశగా ఈ మహాసభలు ఉపయోగపడతాయి కాబట్టి ఇది రాజకీయాల అతీతంగా కార్మిక లోకాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి రేపు భవిష్యత్తులో అధికారానికి వచ్చే దిశగా కార్మిక రాజ్య స్థాపన ధ్యేయంగా ఈ ప్రభుత్వాలను మెడలు వంచే దిశగా ఈ మహాసభలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క కార్మికుడు ఆ రోజు హాజరై పెద్ద ఎత్తున ఈ ర్యాలీని మహాసభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మండల సిఐటియు పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం రోజున భక్తుల రద్దీ అధికంగా నెలకొంది స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి ఉవ్విల్లుతూ పెద్ద ఎత్తున సుదూర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది ఉదయం 4 గంటల నుండే స్వామివారి దర్శనానికి బారులు తీరిన భక్తులు దాదాపు 2 గంటలకు పైగా క్యూ లైన్లలో వేచి ఉన్న అనంతరం స్వామివారి దర్శనం జరిగింది స్వామివారి దర్శనంతో పాటు స్వామివారికి కోడె మొక్కలు చెల్లించుకున్న భక్తులు ఉప ఆలయాలైన భీమేశ్వర బతికొచ్చమ్మ ఆలయాలను కూడా దర్శించుకున్నారు కాగా అనేక రోజులుగా మూతపడి ఉన్న ధర్మగుండాన్ని భక్తుల కోసం శరవేగంగా సిద్ధం చేస్తున్నారు
అందరం బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించడంలో ఎనలేని కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేల జయంతిలను వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముస్తాబాద్ మండలం చెందిన ముద్రా సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ముద్రా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి ఘనంగా నివాళులు అర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకల సందర్భంగా ముద్రా సంఘం అధ్యక్షుడు గొడుగు శంకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 250 సంవత్సరాల క్రితమే అందరికీ చదువు విజ్ఞానం నేర్పించాలన్న ఉద్దేశంతో వారికి విద్యను అందించిన గొప్ప వ్యక్తులు మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే అని పేర్కొంటూ వారి జయంతి వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పేర్కొన్నారు. కాగా ముస్తాబాద్ లో జరిగిన కార్యక్రమ సందర్భంగా ముదిరాజ్ సంఘ సభ్యులు ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దళ నర్సయ్యతో పాటు ముదిరాజ్ సంఘ సభ్యులు రంజాన్ రాజలింగం గుండవేలు దేవరాజు చీకోటి నర్సయ్య దాసరి శ్రీనివాస్ మండల ఉపాధ్యక్షులు వీస శంకర్ తో పాటు పర్ష పోషయ్య మెతుకు దేవదాసు నిమ్మల దేవయ్య తదితరులు హాజరయ్యారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా స్థానిక కొత్త బస్ స్టాండ్ వద్ద గల జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. గత 250 సంవత్సరాల క్రితమే మన జ్యోతిరావు పూలే గారు మరి వాళ్ళు ఇచ్చిన ఫలాలే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము. మరి అంత గొప్ప మహనీయుని చరిత్రను మనము తరతరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. మరి ప్రభుత్వాలు కూడా ఇలాంటి గొప్ప మహనీయులను మర్చిపోకుండా వారి యొక్క వర్ధంతులైనా జయంతులనైనా ఘనంగా నిర్వహిస్తే చాలా బాగుంటుంది. ఈరోజు ఒక అంబేద్కర్ తయారైందంటే దానికి కారణం మన జ్యోతిరావు పూలే. గొప్ప గొప్ప ఇంజనీర్లు కావచ్చు, గొప్ప గొప్ప డాక్టర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బడుగు బలహీన వర్గాలకు విద్య వచ్చి ఈరోజు అభివృద్ధి చెందిందంటే దానికి కారణం జ్యోతిరావు పూలే గారు. మరియు జ్యోతిరావు పూలే అతని భార్య ఇద్దరు కూడా సమాజం కోసం వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప వ్యక్తులు. మరి వారిని ప్రతి సంవత్సరం కూడా మనం కొనియాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మన పిల్లలకు కూడా వారి యొక్క చరిత్రను తెలియాల్సిన బాధ్యత ఉన్నది. మరి వారి యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కోరుతున్నాను. జ్యోతిరావు పూలే గారి ఆశయాలు ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి వేడుకలను చేయడం జరిగింది. మరి మహాత్మా జ్యోతిబా పూలే వారు చేసిన సేవలు, వారు మన గురించి కష్టపడ్డ ఆ కష్టార్జితం ఈరోజు ఊరికనే పోలేదు. మరి మనము ఈరోజు చదువుకోవాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలి, చదువుకుంటేనే మనం దేశాన్ని ఎదగలుగుతాం, ప్రపంచాన్ని చూడగలుగుతాం అని చెప్పిన మహానుభావులు జ్యోతిరావు పూలే గారు మరియు సావిత్రిబాయి పూలే గారు. వీరి సేవలు మరి ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వీరి సేవలను గుర్తించి వీళ్ళని అఫీషియల్గా మరి ఇప్పుడు మన ప్రొఫెసర్ జయశంకర్ గారిని మరి అంబేద్కర్ గారిని లాంటి వాళ్ళే మనం ఏ విధంగా ప్రభుత్వం నుంచి చేసుకుంటున్నామో వీళ్ళు జయంతులు వర్ధంతులు కూడా ఆ విధంగా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాం. అయితే మనం ఈరోజు ఇంత మంచిగా పిల్లబట్టలేసుకొని ఈ సమాజంలో మన గొంతును వినిపిస్తున్నామనంటే వారు చదువు గురించి మన గురించి ఎంత కష్టపడ్డారనేది మనము మన యావత్తు యువతకు, ఇప్పుడు యువత కూడా ఎక్కువకెక్కువ చెడుదారిన ఎక్కువ ఆలోచిస్తున్నారు కానీ చదువుకొని నేను భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని చెప్పి ఆలోచిస్తలేరు. దయచేసి యావత్ యువత కూడా మరి వీరి యొక్క సేవలను
వడ్డెర కులస్తులను బీసీడీ వర్గం నుంచి తొలగించి వెంటనే ఎస్టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్తో ముస్తాబాద్ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా వడ్డెర కులస్తులు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిపోయిన వడ్డెరలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఎస్టీ జాబితాలో చేర్చాలని వారు ఈ వినతి పత్రంలో పేర్కొన్నారు. వడ్డెరలను బీసీడీ నుండి ఎస్టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజున అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలతో పాటు ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. దీనిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల వడ్డెర కులస్తులు బీసీ జాబితా నుండి వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్తో రాష్ట్ర అధ్యక్షుడు ఆయల మల్లు పిలుపు మేరకు వినతి పత్రాన్ని సమర్పించినట్లు మండల అధ్యక్షుడు కొమరయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనుకబడుకున్న తమను వెంటనే గుర్తించడమే కాకుండా ఎస్టీ జాబితాలో చేర్చి రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన అన్ని ప్రయోజనాలను వారికి అందజేయాలని, అంతేకాకుండా వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి గురుకుల విద్యాలయాన్ని కూడా స్థాపించాలని వారు ఈ సందర్భంగా వినతి పత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ రాజుతో పాటు రాష్ట్ర నాయకులు శివరాజు నరసింహులు, గంభీరావుపేట మండల అధ్యక్షులు ఎల్లయ్యతో పాటు గంగాధర్, ఉప్పలయ్య, లచ్చయ్య, దేవరాజు, రాజు తదితరులు హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ఉడ్డెర కులస్తులందరితో తహసీల్దార్ ఆఫీసులో మా ఉడ్డెర్ల హక్కుల సాధన కోసం రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ఐలమల్లు గారి ఆదేశం మేరకు వినతి పత్రం అందజేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటి అంటే ఒక 9 డిమాండ్స్ ఉంచడం గవర్నమెంట్కు. గత ఇన్ని సంవత్సరాలు పాలించినటువంటి ప్రభుత్వాలు ఎలాంటి న్యాయం చేయలేదు. ఇట్టి ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మా ఒడ్డెర్లకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఫస్ట్ ఆప్షను మమ్మలను బీసీ నుండి ఎస్టీలో చేర్చాలని ఫస్ట్ డిమాండు. ఎందుకంటే ఊరూరా మేము సంచార జీవులుగా బతుకుతున్నాం కాబట్టి పొద్దున లేస్తే పడుకునే వరకు కష్టం చేసి బతికే కులం మా ఒడ్డెర కులం. దయచేసి తెలంగాణ ప్రభుత్వం సార్, కేటీఆర్ సార్, కేసీఆర్ సార్ గారు ధన్యవాదాలు సార్. మాకు ఏంటి అంటే మా ఒడ్డెర్లను గుర్తించు. పొద్దున లేచినప్పటి నుండి పడుకునే వరకు ఒడ్డెర చేసినటువంటి కష్టమే ఉంటుంది. ఎందుకంటే నడిచే రోడ్డు మీద కానీ పడుకునే ఇళ్లలో కానీ ఒడ్డెర్లు కొట్టినటువంటి బండలతోని యాది కావాలని చెప్పి మమ్మల్ని గుర్తించమని చెప్పి ప్రభుత్వానికి వేడుకుంటున్నాం. అట్లే మా ఒడ్డెర్లకు ఎవరికైనా సరే ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినట్టుంటే, చనిపోయినట్టుంటే వాళ్ళకి 20 లక్షలు ఎక్స్గ్రేసియా, కాలు చేయో పోయినట్టుంటే 10 లక్షలు ఎక్స్చేంజ్ ఇవ్వాలని చెప్పేసి ఒక 9 డిమాండ్స్తోని ఈరోజు మన ముస్తాబాద్ మండలంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ప్రతి మండలం నుండి ప్రతి 594 మండలాలకు ఈరోజే కార్యక్రమం చేయడం జరుగుతుంది. 33 జిల్లాల కలెక్టర్లకు మా యొక్క డిమాండ్లను వారి ముందు ఉంచడం జరిగింది. మా యొక్క బాధలను సాధనను కూడా ప్రతి కలెక్టర్కు, ప్రతి ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి వివరించడం జరిగింది. కావున మేము ప్రభుత్వానికి తెలియజేయమనగా మా యొక్క డిమాండ్లను, అనగా మమ్మల్ని బీసీలో ఉన్నటువంటి వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చి మా యొక్క వడ్డెర అభివృద్ధికి కృషి చేయాలని మా ప్రతి వడ్డెర సభ్యుల తరఫున నేను వడ్డెర కులస్తులను బీసీ జాబితా నుండి ఎస్టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్తో భీములవాడ అర్బన్ రూరల్ మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయంలో వడ్డెరలు వినతి పత్రాలను సమర్పించారు. దీనిలో భాగంగా వారు మాట్లాడుతూ సామాజికంగా వెనుకబడడమే కాకుండా ఆర్థికంగా ఎన్నో రేట్లు వెనుకబడి ఉన్న తమను బీసీ జాబితా నుండి వెంటనే తొలగించాలని, ఎస్టీ జాబితాలో చేర్చి రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలన్నింటినీ అందజేయాలని వారు డిమాండ్ చేశారు. ఐలమల్ గారి నాయకత్వం, ఐలమల్ గారి నాయకత్వం సాధితాం, సాధితాం 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 రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి ఐలమల్లు గారి నాయకత్వంలో భీములవాడకు చెందిన జిల్లా అధ్యక్షుల అధ్యక్షతన ఎస్టీ జాబితాలో చేర్చడం కోసం ఇవాళ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా 9 అంశాలతోటి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒడ్డెర్లను గుర్తించి ఎస్టీ జాబితాలో చేర్చాలి,
మరియు అలాగే ఈ ఇది వడ్డర కార్పొరేషన్ ఈఎండి కాంట్రాక్టులో ఈఎండి లేకుండా 20% ఇవ్వాలని కోరడం జరిగింది. ఈరోజు అర్బన్ ఉన్నటువంటి వేములవాడ నాంపల్లి గ్రామానికి చెందిన వడ్డర సంఘం అన్ని మండలాలు కలిసి మన ఎమ్మరా గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఏమనగంటే అన్ని కులాలకు ప్రభుత్వం అనేది హక్కులు ప్రకటించింది, వాళ్ళకి ఎన్నో జీతో ఉపాయాలు ప్రకటించింది, కానీ వెనుకబడ్డ వడ్డర కులాలకు మాత్రం ఎన్నడూ ఏ ప్రభుత్వం కానీ ఎలాంటి హక్కులు కల్పించలేదు. ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షులు ఐలమన్నన్న గారు ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ప్రతి జిల్లాలు ప్రతి మండలాలు వినతి పత్రం ఎమ్మరో గారికి అందజేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వాన్ని ఒకటే మేము కోరేది, ఎస్టీ ఎస్టీ జాబితాల్లో చేర్చమని ఎన్నోసార్లు ఉద్యమం చేపట్టడం జరిగింది. మేము కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు మాకు ఎస్టీ ఎస్టీ జాబితాల్లో చేర్చి మాకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యే గారిని మేము వేడుకుంటు జరిగింది. ఇది వడ్డర సంఘం నాంపల్లి గ్రామం నుంచి ఇవాళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి ఐలమాల్ గారి ఆదేశాల మేరకు 33 జిల్లాల్లో 594 మండలాల్లో ప్రతి మండలంలో ఎంఆర్ఓ గారికి మరియు జిల్లాల్లో ఆర్డీఓ గారికి మా వడ్డర సమస్యలపైన వినతి పత్రం అందజేసి ఈరోజు మా నిరసన తెలియజేస్తున్నాము. రానున్న రోజుల్లో మాకు కల్పించాల్సిన హక్కులను మాకు ముఖ్యంగా ఎస్టీలో చేర్చడం కోసము మేము ఎన్నో ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాము. ఇట్టి పోరాటాన్ని మన ప్రభుత్వం కానీ ఇంతకుముందు ప్రభుత్వాలు కానీ ఏవి కూడా గుర్తించలేకపోయాయి. ఈ వచ్చే అసెంబ్లీలో కూడా మా గురించి కనీసం గుర్తించి మాట్లాడతారనే ఒకటే ఉద్దేశంతో ఈరోజు ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ గారికి వినతి పత్రము ఇవ్వడం జరిగింది. అలాగే మాకు ఎటువంటి కాంట్రాక్ట్లో ఈఎండి ఇవ్వకుండా పేదలు మమ్మల్ని పేదలను చేసి పెద్దలు అందరూ కూడా వాళ్ళే వశపరుచుకొని అంతా వాళ్ళే మాకు ఏమీ లేకుండా చేస్తున్నారు కాబట్టి రానున్న రోజులలో ఇట్టి ఉద్యమాన్ని వచ్చే సోమవారం నాడు అన్ని కలెక్టర్ ఆఫీసులలో కలెక్టరేట్లో ముట్టడించి అలాగే కలెక్టర్ గారికి వినతి పత్రము అందజేస్తామని చెప్పి కోరుకుంటూ ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మా కులాన్ని గుర్తించి మమ్మల్ని ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఆ సమావేశంలో మా కుల ప్రస్తావన తీసుకొచ్చి మా ఎమ్మెల్యేను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీ తీర్మానం చేయాలని ఇట్టి గవర్నమెంట్ను కోరుకుంటూ ఈరోజు ఎంఆర్ఓ వేమనవాడ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ వేమనవాడ ఎమ్మెల్యే రమేష్ బాబుకు జర్నలిస్టుల వినతి. రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ, స్వామివారికి కోడి మొక్కలు చెల్లింపు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు 3వ మహాసభలు విజయవంతం చేయాలంటూ సిఐటియు పిలుపు. రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు. వడ్డర సామాజిక వర్గాన్ని బీసీ నుండి ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ జిల్లాలోని తహసీల్దారులకు వినతి పత్రాలు. ఇవి ఇప్పటి వరకు ఉన్నాయి. ఎలాంటి న్యూస్ తిరిగి ఎప్పటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.